కార్ల పెట్టించినావా? చూడు ఫ్రెండ్స్, చేపల పులుసు. పులుసుకి నీట్గా కడుక్కోవాలి. రెండుసార్లు వాటర్ వేసి బాగా నీట్గా కడుక్కోవాలి. రాళ్ళు ఉప్పు వేసి నిమ్మపండు వేసి నీట్గా కడిగి పెట్టుకోండి. ఇది చిన్న చేపలు, జిలేబీ చేపలు. పులుసుకు చాలా సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇట్లా కడుక్కో, నీట్గా ప్లేట్లో పెట్టుకోండి. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఎర్రగడ్డలు తరుక్కోవాలా? ఎర్రగడ్డలు సన్నగా పొడిగా తరుక్కోండి. బాగా నీట్గా ఎర్రగడ్డలు కడిగి శుభ్రంగా తరుక్కోండి. టమాటా కూడా తరుక్కోండి. శుభ్రంగా నీట్గా టమాటా కడిగి తరుక్కోండి. దాని తర్వాత కొంచెం నేను పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర రుబ్బి పెట్టుకుని పేస్ట్ అది కొద్దిగా అల్లం తెల్లగడ్డ వేసి రుబ్బుకున్నాను. నెక్స్ట్ చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్టు, ఎర్రగడ్డ రుబ్బి పెట్టుకున్న పేస్టు దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇది వచ్చి ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర వేసి రుబ్బుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు పొడి వేసుకున్నాను. ధనియాల పొడి, కారము వేసి మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. చింతపండు ఉప్పు నీళ్ళు పోసి కలిపి అట్లే కలిపి జ్యూస్ అంతా వేసి శుభ్రంగా ఒక గిన్నెలో పోసి పెట్టుకోండి. పులుసుకి బాగా నీట్గా కలుపుకోవాలి, గడ్డలేం లేకుండా. తలకాయ చేపలు, చిన్న చేపలు ఇవి. నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి. ఎర్రగడ్డలు వేసుకోండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా నీళ్ళలో వేసి ఫ్రై చేసుకోండి. మీడియంగా ఫ్రై చేసుకోండి, ఎక్కువ బ్రౌన్గా తిరగకుండా. టమాటా కట్ చేసి పెట్టుకుని టమాటా వేసి ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న పులుసు ఈ కడాయిలో ఫ్రై చేసుకున్న దాంట్లో పోసేవాలి. పోసి బాగా కలపండి. సాల్ట్ అంతా వేసి నీట్గా కలుపుకోండి. ఇది టెంకాయ పాలు. టెంకాయ పాలు వేసుకున్నాను. బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది టెంకాయ పాలు వేస్తే. ఇప్పుడు చేపలు మెల్లిగా దాంట్లో వేసుకోవాలి. వేసుకుని ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత, 15 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువైతే చేపలు పీసులు పీసులుగా పులుస్తుంది. దాని గరిటె కూడా జల్లి గంటె ఎత్తుకోవాలి, అదే బాగుంటుంది. లేదంటే చేపలు పీసులు పీసులు వెళ్ళిపోతుంది. ఇట్లాంటి గంటె యూజ్ చేయాలి, అప్పుడే పీసులు పీసులు కనపడుతుంది మీకు. ఉడుకు ఉడుకు కచ్చేసా.